శ్రీ కథాసుధా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఆత్మీయులు ఎద్దనిపూడి రాణి గారి నవలన్ రాశారు నాలుగో ఎపిసోడ్ చదువుతున్నది దేవి శ్రీ నవలాసుధా అనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కథలోకి వెళ్దామా డాడీ అవునమ్మా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు నువ్వు జడ్జి కూతురువి రూల్స్ తెలిసి కూడా కారు స్పీడ్గా నడపడం మొదటి తప్పు ఈ విషయం తెచ్చి నాకు రిపోర్ట్ ఇవ్వడం రెండో తప్పు ఏ మీ నాన్న జడ్జి అయినంత మాత్రాన నీ మీద కేసు పెట్టకూడదా ఇంతలోనూ సూర్యన్ రానే వచ్చాడు అండి నమస్కారం రా రా ఏమిటి మా అమ్మాయి మీదనే కేసు పెట్టేశావుట ఏ మా జయని ఎక్కిస్తే కానీ నీకు తృప్తిగా ఉండదా అన్నాడు రాజారావు కోర్టుకు రానవసరం లేదండి పది రూపాయలు ఫైన్ నేనే కట్టేశాను ఇదిగో రసీదు జయో ఒక్క ఊపిలు ఆ రసీదు లాక్కుంది మిమ్మల్ని ఎవరు కట్టమన్నారు నేను కోర్టుకు వచ్చేదానిగా మీరు కోర్టుకు రావడం బాగుండదనే కట్టాను నీకు నాకు బాగుండదయ్యా కానీ అమ్మాయి అహంకారానికి మందులా పనిచేస్తుంది ఇంకోసారి ఇలాంటి పని చేయకుండా మొదటి తప్పుకు క్షమార్పణ ఉంటుంది కదండి థ్యాంక్స్ ఇంకెప్పుడు అలా చేయకండి విసురుగా అంది జయ ఏమిటో మాటలు నీ గౌరవం కాపాడినందుకు అతనితో అలాగైనా మాట్లాడడం నేను వస్తానండి సూర్యం సెలవు తీసుకున్నాడు అదేమిటి వచ్చినవాడివి అలాగే వెళ్తామే కూర్చో కాఫీ తీసుకు కాదండి కాదండి పనుంది వస్తాను సూర్యం వెళ్ళిపోయాడు జైకి సూర్యం కారాపే రిపోర్ట్ రాసి దానికంటే ఇంటికి వచ్చి కొంచెం సేపైనా కూర్చోకుండా వెళ్ళిపోయినందుకు మరింత ఆగ్రహం వచ్చింది సరోజ తల్లి బలవంతం మీద నర్సింగ్ హోమ్ నర్సుగా జాయిన్ అయింది సాధ్యమైనంత వరకు రోగుల సేవతో తనలో ఏర్పడిన గాయాన్ని మర్చిపోవడానికి కొంత కాకపోయినా కొంతైనా ఊరట చెందడానికి ప్రయత్నిస్తోంది సరోజని మళ్ళీ కలవాలని సరోజ కోసమే అతనల్లా డబ్బున్న వాడిలాగా నాటకం ఆడానని మోసం చెయ్యాలి అనే తలంపు తనకే మాత్రం లేదని సరోజకి తను మనసు విప్పి చెప్పాలని ఆరాట పడుతున్న చిట్టి ఒకటి రెండుసార్లు సరోజని కలవాళ్ళని చూసి విఫలుడయ్యాడు సరోజలో ఆ చలాక్కి తనమైపోయింది గుండెల్లో ఆర్పరాని మంటలనే నిశ్శబ్దంగా భరిస్తున్న దానిలాగా మౌనంగా గంభీరంగా ఉంటుంది తల్లిని సిటీకి తీసుకొచ్చి చిట్టికి చక్కని ఆలోచన వచ్చింది అందుకే సరాసరి తల్లిని వెంట పెట్టుకుని సరోజు ఉన్న నర్సింగ్ హోమ్కి వెళ్ళాడు మహంకాళిని డాక్టర్ లోపల పరీక్ష చేస్తుండగా చిట్టి బయట వరండాలో సరోజ గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాడు సిస్టర్ సరోజనే నర్స్ ఉందా ఇక్కడ ఉంది ఎందుకు ఏం లేదు కొంచెం పిలుస్తారా ఆవిడతో మాట్లాడాలి అదిగో ఇటే వస్తోంది మీరే పిలవండి అని సిస్టర్ వెళ్లిపోయింది సరోజ నర్స్ డ్రెస్లో ట్రే పట్టుకొని డాక్టర్ గారి గదివైపు వెళ్తోంది సరు ప్రాణం లేచి వచ్చిన వాడిలాగా చూస్తూ పిలిచాడు చిట్టి తుళ్ళి పడి చూసింది సరోజ నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది కోపంగా నీకోసమే సరు ఏం చేయను నిన్ను చూడకపోతే పిచ్చిక్కినట్టుగానే ఉంది నీకోసం చివరికి కొంపాగోడు కూడా కృష్ణార్పణం చేసుకుని వచ్చాను నన్ను కరుణించు నన్ను క్షమించు సరు నువ్వు సరే అంటే మనిద్దరం పెళ్లి చేసుకుందాం పెళ్లి మాట వినగానే సరోజ ముఖంలో విషాద వైరాగ్యాలు తొంగిచూసాయి పెళ్ళా అలాంటి ఆశలేం పెట్టుకోకు నేనే జన్మలో పెళ్లి చేసుకోను సరు చిట్టి నా మీద ఏ మాత్రం అభిమానం ఉన్నా నన్ను విసిరించకు ఇప్పటికి నేను పడిన అల్లరి చాలు సరు నా మాట విను ఇంకా చెప్పాల్సింది గాని వినాల్సింది కానీ ఏమీ లేవు చిట్టి సరోజ దిప్పుకొని రూంలోకి వెళ్ళిపోయింది చిట్టి గాఢంగా నెట్టూరుస్తూ ఉండిపోయాడు లోపల గదిలో డాక్టర్ మహంకాళిని పడుకోబెట్టి పరీక్ష చేస్తున్నాడు ఇంతలో సరోజ లోపలికి వచ్చింది సరోజని చూడగానే మహంకాళి డాక్టర్ని పక్కకు దోసి లేచి కూర్చుంది నువ్వా తల్లి ఎక్కడ కూడా దాపరించావా డాక్టర్ సరోజని అడిగాడు సరోజా ఈవిడ మీకు తెలుసా నాకు తెలియదు డాక్టర్ ఆ ఏమన్నావే తెలియదుటే ఈ రాక్షసి నా కొడుకుని వల్ల వేసుకుని నా కొంపంతా గుండం చేసింది డాక్టర్ గారు తల్లి అరుపులు విని చిట్టి లోపలికి పరిగెత్తుకొచ్చాడు ఒరే చిట్టి ఇదిగోరా నీ ప్రియురాలు నరసమ్మ వేషం వేసింది చూడు నంగనాచిలాగా ఎలా చూస్తోందో నేను తెలియదటే నీకు అమ్మా ఏమిటే చాదస్తం నా ప్రియురాలేమిటి చచ్చ నీకేమైనా మతిపోయిందా చిట్టి అమాయకంగా అడిగాడు నీ దుంపదెగా నీకేం మతిపోయిందిరా దీని వలలో పడి ఆస్తంతా హారతి కర్పూరల్లాగా మాయం చేసేసావు దీని ఫోటో జేబులో పెట్టుకుని కులికేవాడివి గదా డాక్టర్ గారు ఇది వరసండి కాస్త వయసులో ఉన్న ఆడపిల్ల కనిపిస్తే చాలు ఇలా అందరూ నన్ను ఎత్తుకుపోతారని అంటుంది ఇదేమైనా మతిచలించిన కేసు అంటారా ఏం కూసావు నువ్వు కొడుకు జుట్టు పట్టుకుంది సరోజ తల వంచుకొని మెల్లగా అక్కడి నుంచే వెళ్ళబోయింది మహంకాళ్ళు అటకాయిస్తూ అంది ఒసేయ్ వెళ్ళిపోతున్నావేమే ఆ రోజు నా ముక్కు బద్దలు కొట్టావు కదా ఈవేళ నీ ముఖం బద్దలు కొట్టేస్తాను అమ్మా శాంతించవే ఇది హాస్పిటల్ అయితే నాకేమట్రా మిస్టర్ ఈవిడను ముందు బయటికి తీసుకెళ్ళు డాక్టర్ అసహనంగా అన్నాడు చిట్టి బలవంతంగా తల్లిని ఉతలికి తీసుకొచ్చేసాడు రాజారావు ఊళ్ళో లేడు క్యాంప్లో ఉన్నాడు ఆ రోజు తహసీల్దార్ గారి అమ్మాయి పెళ్లి తాలూకు రిసెప్షన్ ఉంది పార్వతమ్మ తను తయారై కూతురు గదిలోకి వచ్చింది జయ జడవేసుకోకుండా బట్టలు మార్చుకోకుండా ట్రాన్సిస్టర్ తిప్పుతూ కూర్చుంది అదేమిటి జయ టైం అయిపోతుంటే ఇంకా తయారు కాలేదే నేను రానమ్మా ఎందుకో చాలా తలనొప్పిగా ఉంది కణతలు నొక్కుంటూ అంది సరే రెస్ట్ తీసుకో ఇదిగో నేను తిరిగి వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుందేమో నువ్వు పెందరాళ్ళే భోజనం చేసాయి అలాగేనమ్మ పార్వతమ్మ వెళ్ళిపోయింది జయ తల్లి వెళ్ళిపోగానే గబగబా ఫోన్ దగ్గరికి వెళ్ళి సూర్య నెంబర్కి డయల్ చేసింది అవతల నుంచి సూర్యం పలికాడు హలో సూర్యమేనా అవును నేను జయని రాజారావు గారు అమ్మాయిని జగన్నాథం అన్న కూతురిని చంద్రం చెల్లెల్ని సీత ఆడబడుచుని గబగబా దండకంలాగా చదివింది జయకంఠంలో చిలిపితనం చిరుకోపం గమనించిన సూర్యం మృదువుగా అంత పరిచయం అవసరం లేదులే జయ అన్నాడు అమ్మయ్య గుర్తుపట్టారు కదా ప్రత్యేకంగా గుర్తుపట్టడానికి అసలు మర్చిపోతే కదా థ్యాంక్స్ మీరు మా ఇంటికి రండి ఎందుకు ఏమైనా పనుందా అవును ఆహా లేదు ఏమో నాకు తెలియదు నాకు కొంచెం పనుంది ఎప్పుడైనా వస్తాలేండి అదేం కుదరదు ఎన్ని పనులున్నా సరే సరిగ్గా ఆరు గంటలకి మిమ్మల్ని తప్పకుండా రమ్మన్నారు నాన్నగారు ఇంకెవరో వస్తున్నారట సరే అలాగే థ్యాంక్స్ ఉంటాను జయ సూర్యం ఫోన్ పెట్టేశాడు జయ కూడా మెల్లగా ఫోన్ పెట్టేసింది ఇంట్లో ఎవ్వరు లేరు సూర్యాన్ని తను రమ్మని ఫోన్ చేసింది జయ ఉండల్లో కంగారు భయం ఆనందం ఈ మూడు కలగలిపిన భావం ఒకటి ఆవరించుకుంది గబగబా వంటింట్లో పరిగెత్తి సాయంత్రం భోజనానికి తన ఫ్రెండ్ ఒకతడు వస్తున్నాడని కూరలు స్పెషల్గా ప్రత్యేకంగా ఏవేవి చేయాలో చెప్పే వచ్చింది గబగబా తలదూకుని ఆ రోజు సూర్యం సీతకు తెచ్చిన చీర కట్టుకుంది మనసులో కలుగుతున్న అలజడి కళ్ళల్లో కంగారుగా స్పష్టంగా తెలుస్తోంది ఆరు గంటలు అవుతుండగా మోటార్ సైకిల్ శబ్దం వినిపించింది నౌకర్ని అప్పటికే ఇంటికి పంపేసిన జయ గబగబా తను పరిగెత్తి తలుపు తెరిచింది జయ మీ నాన్నగారు ఎక్కడ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండడం చూసి ఆశ్చర్యంగా అడిగాడు సూర్యం లేరు క్యాంప్కి వెళ్ళారు క్యాంప్కి వెళ్ళారా అవును అమ్మ కూడా లేదు తహసీల్దార్ గారు అమ్మాయి పెళ్లి రిసెప్షన్కి వెళ్ళింది సూర్యం చకితుడు అయినట్టు చూస్తూ నిలబడిపోయాడు జయనే అతని కళ్ళు తదేకంగా చూస్తున్నాయి హఠాత్తుగా అతనికి అర్థమైంది జయ కట్టుకున్న చీర దించిన తల మాటల్లో కంగారు అవి తనతో ఏకాంతం ఏర్పరచుకోవడానికి చేసిన పని అని స్పష్టంగా తెలియజేస్తున్నాయి జయ అనునయంగా పిలిచాడతను జయ తలెత్తి చూసింది ఏమిటిది ఏముంది నన్నెందుకు ఇలా రప్పించావు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి అడుగు మరి ఇక్కడే ఇలా నిలబడేనా ఇలా నాతో జయ అతన్ని తన గదిలోకి తీసుకెళ్ళింది చెప్పండి ఏం కావాలి మీకు కాఫీ ఆర్ టీ ఆర్ ఐస్ క్రీమ్ కోకో కోలా గోల్స్ పాట్ సర్వర్లాగా దండకం చదివింది సోఫాలో కూర్చున్న సూర్యం నవ్వాడు ఏమీ వద్దు నువ్వు అలా కూర్చో ఎదురుగా ఉన్న సోఫా చూపించాడు జయ బుద్ధిమంతురాల్లా కూర్చుంది ఇప్పుడు చెప్పు ఏం చెప్పను ఏం చెప్దామని ఫోన్ చేశావో నేను చెబుదామని పిలవలేదు మీరు చెప్తుంటే వినాలని ఫోన్ చేశాను ముందు సంగతి చెప్పండి మీరు నా ఉత్తరాలకి జవాబు ఎందుకు రాయలేదు ఆ ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదు పోనీ ఊరు వచ్చారు కదా వచ్చిన వెంటనే నాకెందుకు తెలియజేయలేదు అపరాధమే జరిగింది మన్నించు మీరు ఇదివరకులా లేరు ఎందుకనే సూర్యం మాట్లాడలేదు మౌనంగా జయవైపు చూడసాగాడు చెప్పండి జవాబు మాట్లాడరేమిటి జవాబు చెప్పే ముందు నిన్నొక మాట అడగనా అడగండి మన విషయం గురించి మీ నాన్నగారితో చూచాయగా నాయన చెప్పావా జయమొహం కిందకు వాలింది చెప్పాలనే ప్రయత్నిస్తున్నాను సరైన టైం కుదరడం లేదు ఈసారి క్యాంపు నుంచి రాగానే చెప్పేస్తాను చెప్పి చూడు ఆయన అభిప్రాయం చాలా ముఖ్యం కదా జయలేచి సూర్యం సోఫా వెనక్కి వచ్చింది అతని తల మీద చెయ్యేసి జుట్టు నిమరుతో అంది మేము అవునం ఇప్పుడు అర్థమైంది సూర్యం తలెత్తి చూశాడు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి ఎత్తిన సూర్యం మొహం మీద వేలి కొసతో అతని నుదురు మీద చిన్నగా రాస్తూ నిలబడిపోయింది జయ పార్వతమ్మ గారు రిసెప్షన్లో ఎక్కువసేపు ఉండకుండా ఇంటికి తిరిగి వచ్చేసింది వాకిట్లో సూర్యం మోటార్ సైకిల్ చూడగానే ఆవిడికి అనుమానం కలిగింది చెరచెర మేడ మీదకి వచ్చింది ఆవిడ అనుమానమే నిజమైంది గదిలో జయా సూర్యం అతి సన్నిహితంగా ఉన్నారు జయా ఆవిడ కోపంగానే పిలిచింది జయ సూర్యం ఉలిక్కిపడ్డారు ఇలారా ఆవిడ వచ్చినంత వేగంగా పక్క గదిలోకి వెళ్ళింది జయా సూర్య మొహాముఖాలు చూసుకున్నారు జయం మెల్లగా తల్లి ఉన్న గదిలోకి వెళ్ళింది సూర్య ఎందుకొచ్చాడు ఎప్పుడు నేనే రమ్మని ఫోన్ చేశానమ్మా భోజనాన్ని పిలిచాను నాకు తెలియకుండా భోజనాన్ని పిలిచావా నీకు అసలు బుద్ధుందా లేదా ఈ మాట మీ నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా నేనంత కాని పని ఏం చేశానమ్మా ఏమిటా సమాధానం నువ్వేం చిన్న పిల్లవా మంచి చెడు తెలియక్కర్లా అమ్మా నాన్నగారి క్యాంప్ నుంచి రాగానే సూర్యం విషయం నాన్నగారికి చెప్పేస్తాను నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను నోర్మయ్యి ఈ మాట నా దగ్గర అంటే అన్నావు కానీ నాన్నగారి దగ్గర అనకు ఆయన నీ పెళ్లి గురించి ఎన్ని ఆశలు పెట్టుకున్నారో నీకు తెలియదా నువ్వు మన అంతస్తు మసలు మసులుకోవడం మంచిది అంతస్తులు తెలిసే కదా చిన్నాన్న సీతను కోడలుగా చేసుకుంది ఓహో అందుకని నిన్ను ఇతనికి చేస్తాము అని అనుకుంటున్నావా మీ నాన్నగారు చిన్నాన్న లాంటివారు అవునో కాదో నీకు తెలియదు ఆ మాటకొస్తే సీతను చేసుకోవడం కూడా వారికి పొత్తిగా ఇష్టం లేదు నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఒళ్ళు మరిచి ప్రవర్తించుకో అమ్మా సూర్యంతో ని పెళ్లి జరగడం అసంభవం ఇది ఇప్పటికైనా నువ్వు అతను తెలుసుకోవడం మంచిది జయ సూర్యం ఉన్న గదిలోకి వచ్చింది కానీ అక్కడ సూర్యం లేడు ఇంతలో కింద మోటార్ సైకిల్ స్టార్ట్ చేసిన ధ్వని వినిపించింది జయ ఆదుర్దాగా కిందకి పరిగెత్తింది అప్పటికే మోటార్ సైకిల్ గేట్ దాటి బయటికెళ్ళిపోయింది జయ లోపలికి పరిగెత్తికెళ్లి కార్ స్టార్ట్ చేసి సూర్య వెనకాలే బయలుదేరి కొంత దూరం వెళ్ళిన తర్వాత సూర్య మోటార్ సైకిల్ కనిపించింది జయ కారు దానికంటే ముందుకు తీసుకెళ్లి అడ్డంగా పెట్టింది సూర్యం తప్పనిసరిగా బ్రేక్ వేసి ఆపాడు ఏంటిది చెప్పకుండా వచ్చేస్తున్నారేంటి నేను చెప్పడానికి ఇంకేమైనా ఉందా జయ నన్ను క్షమించండి మా అమ్మ మాటలకు నేనే బాధపడ్డాను మీ మనసు ఒప్పించాలనే ఆవిడ అభిప్రాయం కాదు నేనేం బాధపడలే జయ నిజమే మన శ్రేయస్సు కోరే చెప్పారు సూర్యం నీతో అంత చనువుగా ఉండడం నాదే తప్పుజయ ఆ సత్యం ఇప్పుడు తెలుసుకున్నారా కన్నేళ్ల పర్యంతం అవుతూ అంది సీత పెళ్లితో మన మధ్య అంతస్తుల అంతరాయం తొలిగిపోయిందని అపోహపడ్డాను కాని ఆ పెళ్లి కూడా మీ నాన్నగారికి ఏ మాత్రం ఇష్టం లేదని ఇప్పుడే తెలిసింది వాళ్ళ ఇష్టాయిష్టాలతో నాకు పనిలేదు నాకు కావాల్సింది మీరు నన్ను మీకు అర్పించుకోవాలని నేను సిద్ధంగా ఉన్నాను కానీ స్వీకరించేందుకు నేను సిద్ధంగా లేను జయా సూర్యం జరిగింది మర్చిపోయి దూరంగా ఉండడం ఇద్దరికి మంచిది నీకు మీ అమ్మ నాన్న ప్రాణంతో సమానంగా పెంచి పెద్ద చేశారు ఆ ఆశలు నామూలంగా నాశనం కావడం నేను ఇష్టపడను భరించలేను కూడా మేము ఇప్పటికే మీ కుటుంబానికి చాలా రుణపడి ఉన్నాం ఈ కారణంగా కృతజ్ఞుణ్ణయి ఆ ఇంట్లో అశాంతి కారకుణ్ణి కాలేను వెళ్ళి జయ నన్ను పూర్తిగా మర్చిపో ఇంకేం చెప్పొద్దు కృంగిపోయిన మనసుతో సూర్యం తన రూమ్కి చేరుకునేసరికి జగన్నాథం గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చి ఉంది అందులో సీతకి ఐదవ నెల గర్భిణీ పోయిందని ఆమె లేవడం లేదని ఉంది సూర్యానికి ఆ రోజు లేచిన వేళ మంచిది కాదు అసలే ఎలాగో ఉన్న తనకి ఈ వార్త ఆసని పాతంలాగా తగిలింది సాయంత్రం అనుకోకుండా జరిగిన సంఘటన మూలంగా తీరని వ్యాధతో మనసంతా విషమయం అయిపోగా ఒక చల్లటి మాట కోసం ఓదార్పు కోసం తప్పిస్తున్నట్టు ఆ అనుభూతి చెందుతున్న సూర్యం ఆ బాధనంతటిని పక్కకు పెట్టి రాత్రి పొద్దుపోయే వరకు జగన్నాథం గారికి ధైర్యవచనాలు అనునయ వాక్యాలతో ఉత్తరం రాశాడు సీత మంచం మీద పడుకునుంది ముఖమంతా పాలిపోయి నీరసంగా అలసటగా ఉంది డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తూ అంది అధైర్య పడకమ్మా నీకేమంత వయసు మించిపోయిందనే నీ ఆరోగ్యం బాగుపడితే వచ్చే సంవత్సరానికి పండ్ పాపాయి పడతాడు ఏమో డాక్టర్ సీత నిస్సహాయంగా అంది లేడీ డాక్టర్ గదిలోంచి బయటకొచ్చింది జగన్నాథం అక్కడ ఆదుర్దాగా వేచి ఉన్నాడు డాక్టర్ ఆయన్ని చూస్తూ అంది అమ్మాయికి బాగా రెస్ట్ కావాలండి ఒక వారం రోజులు మా నర్సింగ్ హోమ్లో చేర్పించండి నర్సింగ్ హోమ్లోనే ఒంటరిగా ఉండలేదేమో పోనీ మా నర్సుని ఇక్కడ పంపించమంటారా ఉదయం సాయంత్రం రెండు వేల నేను వచ్చి చూసి వెళ్తూ ఉంటాను అలా చేయండి డాక్టర్ సరే వస్తానండి సెలవు సాయంత్రం హాస్పిటల్ నుంచి నర్సు వచ్చింది ఆ నర్సు నిర్భాగ్యురాలు సరోజయ్ ఎవరో కాదు ఎవరి మూలంగా అదృష్టం వక్రించి తాను ఆ నర్సు వృత్తి స్వీకరించిందో ఆమెకే సేవ చేయడానికి వచ్చింది పెళ్ళైన తర్వాత జగన్నాథం కొడుక్కి ఊపిరి ఆడని పనులు కల్పించి వ్యాపారం పనులు నెత్తినబెట్టి ఒక్క క్షణమైనా ఊపిరి పీల్చుకోవడానికి తీరిక లేకుండా చేసేసాడు చంద్రం నెలకి ఇరవై రోజులు ఏదో పని మీద ఊరు వెళ్లాల్సి వస్తోంది భార్యకి సుస్థి చేసిందని తండ్రి టెలిగ్రామ్ ఇవ్వగానే చంద్రం ఇంటికి వచ్చాడు జగన్నాథం కొడుకుని పక్కకు పిలిచి సూర్యం కూడా దగ్గర లేడు ఇలాంటి సమయంలో బాగా చనువైన వాళ్ళు దగ్గరుండాలి అంటారు ఈ నాలుగు రోజులు ఫ్యాక్టరీ పనులు నేను చూసుకుంటానులే నువ్వు ఇంటి పట్టున అమ్మాయి దగ్గరే ఉండు అంటూ హెచ్చరించాడు నర్సుగా వచ్చిన సరోజకి పని మనిషి అమ్మగారి గదిలో ఉన్నారమ్మా రండి అంటూ దారి చూపించింది అటువైపు వెళ్లబోతున్న సరోజ హఠాత్తుగా ఆగిపోయింది పైనుంచి చంద్రన్ దిగొస్తున్నాడు అతను నర్సు దుస్తుల్లో ఉన్న సరోజను చూడగానే దిగ్భ్రాంతి చెందిన వాళ్లాగా అలాగే ఆగిపోయాడు క్షణంలో సగంసేపు సరోజ మొహం చంద్రాన్ని చూడగానే వివరణమైపోయింది సరోజా అప్రయత్నంగా పిలిచాడు చంద్రం సరోజ సమాధానం ఇవ్వలేదు తను ఇంటికి వచ్చిన పని గుర్తు చేసుకుని ముఖం దిప్పుకొని అసలు అతన్ని గుర్తుపట్టనట్టే సీత గదిలోకి వెళ్ళిపోయింది సీత గదిలోకి వచ్చిన సరోజ తన పేషెంట్ని చూసి తెల్లబోయింది సీత కూడా సరోజని చూసి నువ్వు అంటూ లేవబోయింది నన్ను మర్చిపోయారా అలా చూస్తున్నారు జ్ఞాపకం రాలేదా చిరనవ్వుతో అడిగింది సీత నువ్వు నువ్వు సరోజ గదు అవును ఈ నర్సు వేషం ఏంటి వేషం కాదు ఇది వృత్తి అన్నయ్య గారు బావున్నారా ఆ ఇప్పుడు మెడ్రాస్ లో ఐపీఎస్ ట్రైనింగ్ అవుతున్నారు అలాగా సరోజ టూర్పుని అంచుకుంటూ నవ్వు తెచ్చుకుంటూ ఇంత విచిత్రం మళ్ళీ మిమ్మల్ని ఎలా చూస్తాను అని అనుకోలేదు అని అంది నువ్వు పెళ్ళెందుకు చేసుకోలేదు సరోజ అమాయకంగా అడిగింది సీత సరోజ సమాధానం విరక్తగా చిరునవ్వు నవ్వి ఊరుకుంది నీలో ఏదో మార్పు కనిపిస్తోంది ఆ హుషారు ఆ చిలిపితనం లేవు ఇప్పుడు నర్సు వృత్తికి అవి పనికిరావు అందుకని వదిలేశాను ధర్మా తీస్తో అంది సరోజ అసలు నర్సుగా ఎందుకు చేరావు ఇల్లు గడవక ఓ అర్థమైనట్టు సానుభూతిగా చూసింది సీత రాత్రి పది గంటల వేళ సరోజ గది బయట సీతకి ఎలక్ట్రిక్ హీటర్ మీద హార్లిక్స్ కలుపుతోంది వైట్ డ్రెస్లో ఉన్న చంద్రం దగ్గరగా వచ్చాడు సరోజ అతన్ని గమనించినట్టే తన పని తాను చేసుకుపోసాగింది సరు మృదువుగా మెల్లగా పిలిచాడు చంద్రం సరోజ సమాధానం చెప్పలేదు తల తిప్పి చూడనోలేదు మాట్లాడవేం సరు అంత పాపం నేనేం చేశాను పాపం చేసింది మీరు కాదు నేను మొహం తిప్పేసుకుంది నన్ను చూసి కూడా చూడనట్టే నటిస్తున్నావు అది నాకెంత రంపపు కోతగా ఉంటుందో తెలుసా నేనంటే అంత అసహ్యం పుట్టిందా ఆ నిజం ఇప్పుడు తెలుసుకున్నారా అప్పుడే తెలుసుకున్నాను అందుకే నీకు మొహం చూపించలేకపోయాను నన్ను క్షమించసారు జరిగిన దానికి నేనెంత బాధపడుతున్నానో నువ్వు ఊహించలేవు ఇక్కడికి మాటలు వినడానికి రాలేదు వినే తీరికా లేదు సరోజ నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది సరోజ గట్టిగా అన్నాడు చంద్రం సరోజ ఆగిపోయింది నువ్వు నుంచి నీతో మాట్లాడాలని ఇదంతా చెప్పాలని ఆరాటపడుతున్నాను నువ్వు నన్ను ఎలా అర్థం చేసుకున్నా సరే ముందు నేను చెప్పేది విను ఏంటది చావలేక బ్రతుకుతున్నాను ఈ బ్రతకడం కూడా ఇష్టం లేదా నేనేం మిమ్మల్ని సంజాయిషి అడగలేదే నేను అడగని విషయాలు మీరు బలవంతంగా ఎందుకు చెప్పాలి నాకు చంద్రం సరోజ దగ్గరగా వచ్చాడు గాద్గదిక కంఠంతో చెప్పలేక చెప్తున్నట్టుగా అన్నాడు సరో నిన్ను ప్రేమించింది నమ్మించి మోసం చేయడానికి కాదు నిన్ను జీవితంలో భాగస్వామిగా చేసుకుని నిన్ను సుఖపెట్టి నేను ఆనందపడదాము అని అనుకున్నాను కానీ మా నాన్నగారు హఠాత్తుగా సీతతో నా వివాహం ఖాయపరిచారు అంతా కలలోలాగా క్షణాల మీద జరిగిపోయింది నాన్నగారికి ఎదురు చెప్పలేకపోయాను తిట్టినా అసహ్యుకున్నా నేనేం బాధపడ్ను నీకు నేను చేసిన అన్యాయం అలాంటిది దానికి నాలో నేనెంత కుమిలిపోతున్నానో మీకెవ్వరికి తెలియదు జరిగిన దానికి క్షమించమని అడిగే హక్కు కూడా లేదు నాకు వెళ్ళు సరోజా వెళ్ళు చంద్రం తనే వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు సరోజ మెల్లగా సీత గదిలోకి వచ్చింది సీత గోడవైపుకు తిరిగి పడుకుంది సీత ఒకటి రెండు సార్లు పిలిచింది సరోజ కానీ సీత పలకలేదు నిద్ర పట్టిందేమో అని అనుకుని సరోజ టేబుల్ లైట్ ఆఫ్ చేసి వెళ్ళిపోయింది ఆ రాత్రి తెల్లవార్లు నిద్ర అనేది ఎరగకుండా సీత దిండులో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ పడుకుంది తన ప్రాణం కంటే ఎక్కువగా స్వరూపంగా చూసుకుంటున్న భర్త నోటి నుంచి వెలువడిన కఠోరమైన సత్యం ఒకటి సీత మనసుని శూలాలతో గుచ్చుతోంది ఈ పెళ్లి చంద్రానికి ఇష్టం లేదు కేవలం తండ్రి మాటని కాదనలేక చేసుకున్నాడు అతని మనసులో తనకి స్థానం లేదు సరోజకి అన్యాయం చేశాననే బాధతో అతను అను క్షణం కుమిలిపోతున్నాడు భగవాన్ సీతకు ఆ క్షణంలో భూకంపం లాంటిది వచ్చి తను అఘాతంలో దిగిపోతే బావుండు అని అనిపిస్తోంది అన్నయ్యా ఎక్కడున్నావు చిన్నప్పటి నుంచి కష్టం కలిగినప్పుడల్లా అన్నగారి చల్లటి మాటలకి ఆత్మీయత నిండిన స్పర్శకి అలవాటు పడిన సీత మనసు అన్నగారి కోసం ఆక్రోశించింది మన్నాడు సీతకి బాగా టెంపరేచర్ వచ్చింది కళ్ళు ఎర్రగా జ్యోతుల్లాగా వాచి ఉన్నాయి సరోజ టెంపరేచర్ చూడ్డానికి వస్తే ముభావంగా మాట్లాడకుండా ఊరుకుండిపోయింది ఏంటి బాధ అంది సరోజ జ్వరం చూస్తూ నా బాధ భగవంతుడు కూడా తీర్చలేడు సీత బిగబట్టిన కంఠంతో అంది అంటే సరోజ తెల్లబోతో అడిగింది నీకు తెలియదా నిజం చెప్పు నువ్వు నర్సుగా వచ్చింది నాకు సేవలు చేయడానికా లేక నా భర్త ప్రేమని తిరిగి పొందడానిక సీత సరోజ నిర్వీణ్యురాలైనట్టే చూసింది ఆ పేరుతో నన్ను పిలవకు నన్ను అసలు పేరు పెట్టి పిలిచే హక్కు కూడా నీకు లేదు వెళ్ళు అవతలకి ముందు నా కళ్ళ ముందు నుంచి బయటికి పో సీత గట్టిగా కేకలు పెట్టింది అదే సమయానికి సీతను చూడ్డానికి వస్తున్న లేడీ డాక్టర్ గది బయట నుంచి ఈ మాటలన్నీ వింది సీత ఆవేశం చూసిన ఆవిడ చప్పున లోపలికొస్తూ ఆదుర్దాగా సీత నువ్వు లేవకమ్మా అంటూ వారిస్తూ దగ్గరగా వెళ్ళింది డాక్టర్ ఆవిడను చుట్టేసి బావురు మంది సీత ఈ సమయంలో నువ్వు ఏ మాత్రం ఆందోళన పడకూడదని చెప్పలేదు నేను డాక్టర్ ఈ సరోజా నేనంతా విన్నాను నువ్వేం బాధపడకు నేను మరో నర్సును పంపిస్తాను సరేనా డాక్టర్ సీతను బుజ్జగిస్తూ స్వాంతన వచనాలు పలికింది కొద్దిసేపు అయిన తర్వాత డాక్టర్ గదిలోని చేవితలకు వచ్చింది ఆవిడవంట సరోజు కూడా వచ్చింది డాక్టర్ సరోజని యావగింపుగా చూస్తూ కఠినంగా అంది చూడు సరోజా నీ ప్రవర్తన గురించి అనేకం విన్నాను నేను అడత మంచిది కాదని తెలిసి కూడా మీ అమ్మ నీ గురించి గోల పెడితే దగ్గరకు చేరదీశాను నువ్వు నీ వృత్తికే కళంకం తెచ్చావు నా నర్సింగ్ హోమ్లో నీలాంటి వాళ్ళకి చూడలేదు నువ్వు తక్షణం ఇంటికెళ్ళిపోవు డాక్టర్ కళ్ళ నీళ్ల పర్యంతమై సరోజ ఏదో చెప్పబోయింది అనవసరంగా తర్కంలోకి దిగి ఇక్కడ గొడవ మొదలు పెట్టకు అవతలి పేషెంట్ ఉంది నిక్కచ్చిగా అనేసి చరచరా వెళ్లిపోయింది ఆ లేడీ డాక్టర్ స్థానములాగా నిలబడిపోయింది సరోజ జీవితంలో మొదటిసారిగా సరోజకి బ్రతు కంటే విరక్తి కలిగింది చిదంబరం నెల రోజుల నుంచి మంచం మీద నుంచి లేవడమే లేదు కూతురు విషయం ఆయనకి దిగులుగా మనోవ్యధగా పరిణమించింది దయాహృదయుడైన జగన్నాథం నమ్మకస్తుడు మంచివాడు అయిన చిదంబరానికి వైద్య సహాయం డబ్బు అన్ని అందేలాగా చూస్తున్నాడు మంచం మీద అస్వస్థుడిగా పడుకొని ఉన్న చిదంబరానికి కూతురు ఉద్యోగం పోగొట్టుకుని వచ్చిందనే వార్త పిచ్చెక్కేలాగా చేసింది చివరికి ఆ పని కూడా నీళ్లు వదిలి వచ్చామనమాట నీకు ఎక్కడే నేను అప్పుడే అన్నాను నీకు ఒళ్ళు వంగదని నాన్న ఆ పని నేను వదిలేయలేదు డాక్టరే నన్ను డిస్మిస్ చేసింది డిస్మిస్ చేసిందా భేష్ ఇంకే ఊరికే ఎందుకు చేస్తుందో ఏదో వధోపన్ చేస్తుంటావు నిజం చెప్పు ఏం చేశావు చిదంబరం ఆవేశంగా లేచి కూర్చున్నాడు ఏమిటండి మీ అరుపులో డాక్టర్ ఎక్కువగా మాట్లాడద్దని చెప్పలేదు నాంచారమ్మ మందిచ్చి అతన్ని బలవంతంగా పడుకోబెట్టింది చిదంబరం ఆయాసపడుతూ అన్నాడు దీనికి పెళ్ళయ్యే యోగ్యత లేదు నా కళ్ళతో నేను చూడలేను ఈ మాటలు అంటుండగానే చంద్రం డాక్టర్ని వెంటబెట్టుకొని పెట్టుకుని లోపలికొచ్చాడు ఈ బెంగతో కుళ్ళు కుళ్ళి చేస్తాను అప్పుడు ఎవ్వరికి ఏ బాధ ఉండదు నీకు అరుపులు వినిపించవు దాన్ని పెట్టేవాళ్ళు ఉండదు సరోజ చంద్రాన్ని చూడగానే తిప్పేసుకొని లోపలికి వెళ్ళిపోయింది ఎవరు అబ్బాయి గారా రండి రండి చిదంబరం వినయ విధేయతలతో ఆహ్వానించాడు డాక్టర్ అతన్ని పరీక్ష చేస్తున్నాడు మీకు ఎంత శ్రమిస్తున్నాను బాబు ఇందులో ఉందండి మా ఫ్యాక్టరీలో ఎంతో కాలం నుంచి పనిచేస్తున్నాడు ఇబ్బందుల్లో మిమ్మల్ని ఆదుకోవడం మా ధర్మం ఆయనకి వేరే జబ్బేం లేదు బాబు అమ్మాయిని గురించిన దిగులే నర నరానికి పట్టింది కళ్ళొత్తుకుంటూ అంది నాంచారమ్మ బాగా నీరసం అలసట తప్ప వేరే సుస్థి ఏం లేదు మందు పంపిస్తాను తీసుకోండి అన్నాడు డాక్టర్ ఏమిటో అబ్బాయి గారు ఫ్యాక్టరీలో పని అలాగే పడి ఉంది పని చేయకుండా జీతం తీసుకోవడానికి నా మనసు ఒప్పడం లేదు చంద్రంబాబు మా అమ్మాయికి టైపోచ్చు మీకు అభ్యంతరం లేకపోతే నేను వచ్చే వరకు ఆ పని ఇప్పిస్తే బ్రతికిపోతాను నేను చంద్రం మొహంలో రంగులు మారాయి వెంటనే అన్నాడు అలాగే దానికి అంత అడగాల రేపటి నుంచి పంపండి మీకేమైనా డబ్బు అవసరమైతే సంకోచించకుండా కబురు చేయండి వస్తాను వస్తానండి మంచిది బాబు దేవుడు మీ కుటుంబానికి పది కాలాల పాటు చల్లగా చూడాలి సమయానికి భగవంతుళ్లాగా ఆదుకున్నావు చేతులు జోడిస్తూ అన్నాడు చిదంబరం చంద్రం డాక్టరు వెళ్ళిపోయారు మర్నాడు సరోజ తండ్రి కోరిక మీద కంపెనీకి టైపిస్ట్ గా వెళ్లడానికి నిరాకరించింది నేను వెళ్ళను నాన్న నాకు ఇష్టం లేదు ఏ ఎందుకని టైపిస్ట్ ఉద్యోగం నామోషియా నీకో వ్యంగ్యంగానే అడిగాడు తండ్రి అది కాదు నాన్న ఏది కాదు చెప్పింది నోరు ముసుకొని చెయ్యి అక్కడ నీ పని కాస్త నచ్చితే జగన్నాథం బాబు గారి కాళ్ళు పట్టుకుని ఆ ఉద్యోగం నీకు పర్మనెంట్ అయ్యేలాగా చేస్తాను వెళ్ళు ఇదిగో జాగ్రత్తగా విను అక్కడైనా పిచ్చి వేషాలు వేశావా నిన్ను గురించి వంకర ఏమైనా విన్నానా చూడు మరి చిదంబరం చిదంబరం తర్జాన్ని చూపిస్తూ చెప్పాడు సరోజ గుండెల్లో మండుతున్న ఆవేశాన్ని రోషాన్ని గరళంగా దిగమింగి నిశ్శబ్దంగా వెళ్లిపోయింది రాజారావు గారి బాల్య స్నేహితుడు సురేంద్రగిరి ఏకైక పుత్రుడు రవీంద్ర లండన్ నుంచి తిరిగొచ్చాడు జైని కోడలుగా చేసుకోవడానికి ఉత్సాహపడుతున్న సురేంద్ర రాజారావుకి ఫోన్ చేసి అందర్నీ భోజనానికి రమ్మని పిలిచాడు అక్కడ పిల్లలిద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటారని ఆపైన తాము మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చని అన్నాడు వెంటనే ఒప్పుకున్న రాజారావు గారు పార్వతి పార్వతి అంటూ పిలిచి విషయం చెప్పాడు అదేమిటండి ఆడపిల్ల వాళ్ళం వాళ్ళు మన ఇంటికి వచ్చి పిల్లని చూసుకోవాలి కానీ మనం వాళ్ళింటికి వెళ్ళడం ఏమిటి అంది గారు అబ్బబ్బా ఆ సంగతి ఇందాక ఫోన్లో మాట్లాడేటప్పుడు చెప్పకూడదు రాజారావు భార్య మీద వెసుకున్నాడు మీరు ఫోన్ ఎవరితో ఏం మాట్లాడుతున్నారో నాకేం తెలుసండి ఇదిగో అనవసరంగా నువ్వు కంగారు పడి విషయం తలకిందులుగా చేయకు మనకు కావాల్సింది ఆ పిల్లలిద్దరూ ఒకరిని ఒకరు చూడ్డం అది ఎక్కడైతేనే అమ్మాయి అబ్బాయికి నచ్చితే వెంటనే ముహూర్తం పెట్టేస్తాను మంచి సంబంధం అన్ని విధాలా మనకి వాళ్ళు ఏమంటావు ఆ మాట అమ్మాయిని అడగండి ముందు అవునవును దాని అభిప్రాయం కూడా కావాలి ఏది జైన్ పిలు జయ వచ్చింది ఏ అమ్మా ఏమంటావు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకోవడానికి నాకు ఇష్టం లేదమ్మా అడిగింది ఇక్కడ సమాధానం అక్కడ నేను అడుగుతుంటే మీ అమ్మకు చెప్తావేంటి సమాధానం ఎందుకు ఇష్టం లేదు కారణం ఏమిటి నేను డిగ్రీ తీసుకునే వరకు పెళ్లి చేసుకోదలుచుకోలేదు డాడీ గడ్ నా కూతురు అనిపించావు బాగుంది నాకు అభ్యంతరం లేదు డాడీ నేను రేపు చిన్నన్న గారి ఊరు వెళ్తాను డాడీ ఇది మరీ బాగుందమ్మా సెలవులేగా అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు వదినకి ఒంట్లో బాగాలేదుట వస్తాను సీతకు ఒంట్లో బాగాలేదా ఏమిటి చూస్తే ఆ పిల్లకి గర్భిణీ పోయిందని చెప్పాను కదండీ అంది పార్వతమ్మ వాట్ ఎప్పుడు నువ్వేదో నసిగుంటావు నాకు వినిపించలేదు జయ తక్షణం బయలుదేరి వెళ్ళు చిన్నాన్నకి నేను కూడా ఉత్తరం రాస్తాను థ్యాంక్ యూ డాడీ జయ ఆనందంగా మేడ మీదకి పరిగెత్తింది సూర్యం ట్రైనింగ్ పూర్తే హైదరాబాద్ వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్తే అన్నీ చక్కబడతాయని జయ ఉద్దేశం సరోజ చంద్రం ఫ్యాక్టరీలో టైపిస్ట్గా చేరి పని చేస్తూ ఉండడం సదానందం చిట్టిబాబు ఇద్దరూ గమనించారు సరోజకి చిట్టిబాబు దగ్గర నుంచి ప్రేమలేఖలు సదానందం దగ్గర నుంచి బెదిరింపు ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి కానీ సరోజ వాటిని లక్ష్య పెట్టలేదు తన ప్రవర్తనలో లోపం లేకుండా ఉంటే తనని ఎవ్వరూ తప్పుబట్టలేరు అని అనుకుంది చంద్రన్ రోజు సరోజ రాగానే చిదంబరం ఒంట్లో ఎలా ఉంది యోగక్షేమాలు కనుక్కుంటున్నాడు ఒక విధంగా సరోజ మళ్లీ ఇలా తన కళ్ల ముందు మసులుతూ తనతో కలిసి పనిచేస్తూ ఉండడం అతనికి కాస్త హాయిగా ఉంది అదే ఫ్యాక్టరీలో పనిచేసే మణి అనే గుమాస్తాతో సదానందం చంద్రం సరోజల మధ్య ఉన్న పాత పరిచయాన్ని గురించి ఎకసక్యంగా మాట్లాడడం వల్ల అదొక కథలాగా మారి దానికి చెలవలు పలవలు కల్పించి ఆఫీస్లో వాళ్ళంతా గుసగుసలాడేందుకు మంచి కాలక్షేపం అయింది జగన్నాథానికి కిడ్నీ ట్రబుల్ ఉండడం వల్ల ఆపరేషన్ అయింది డాక్టర్ కొద్ది రోజుల పాటు విశ్రాంతిగా ఉండాలి అనడంతో కంపెనీ వ్యవహారాలన్నీ చంద్రం చేతిలోకి వచ్చాయి ఒకళ్ళిద్దరు ధాన్యం బ్రోకర్లు చంద్రం దగ్గర చేరి బియ్యం దొంగ రవాణా చేస్తే బ్లాక్ లో అమ్మేవాళ్ళు ఎంత ధర అయినా పెట్టి కొనగలరని అందులో మంచి లాభాలు ఉంటాయని చంద్రానికి నచ్చజెప్తున్నారు ఏ విధంగానైనా కంపెనీలో ప్రవేశం కల్పించుకొని సరోజ చుట్టుపట్ల ఉండాలని తహతహలాడుతున్న చిట్టిబాబు వేషం మార్చి ధాన్యం బ్రోకర్గా వచ్చి చంద్రంతో లావాదేవీలు మొదలుపెట్టాడు సరోజ టేబుల్ దగ్గర అప్పుడప్పుడు ఆగి అమ్మాయి నీ పేరు సరోజ కదూ మీ నాన్న నాకు తెలుసులే ఎప్పుడు నీ పెళ్లి గురించే చెప్తూ ఉంటాడు నువ్వు బాబు అని ఎవరినో చేసుకుంటావని అందరూ అనుకున్నారే అంటూ కబర్లలోకి దింపబోయాడు అవన్నీ మీకు కన్వస్రం మీ పనేదో మీరు చూసుకోండి కసినట్టుగానే అంది సరోజ అయ్యో మీ ఇల్లు బంగారంగాను కోపం ఎందుకమ్మా పెద్దవాడిని కాబట్టి అడిగాను అని అనేవాడు పెద్ద లేదు చిన్నా లేదు అందరికి ఆట ఆటైపోయింది సరోజ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మధ్య మధ్యన అప్పుడప్పుడు సదానందం చంద్రం దగ్గరకొచ్చి రోజులు గడవక మాడు చొస్తున్నా ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పిద్దు అని అడిగేవాడు చంద్రం నవ్వుతూ పోరా నిన్ను ఇక్కడ చేర్చానంటే ఇదొక ప్యాకాట క్లబ్ చేసేస్తావు అని అనేవాడు నువ్వు సరోజా అందరూ బుద్ధిమంతులు అయిపోయారు నాకు కూడా అవుదామని ఆశగా ఉందిరా అనేవాడు సదానందం నవ్వుతూ సూర్యానికి పోస్టింగ్ హైదరాబాద్లోనే వచ్చింది అసిస్టెంట్ సూపరింటెంట్గా తన ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు జగన్నాథం గారిని చూడడానికి వచ్చాడు ఆయన పోలీసు దుస్తుల్లో ఉన్న సూర్యాన్ని చూడగానే ఎంతో సంబరంగా రా బాబురా అంటూ ఆహ్వానించాడు సూర్య నమస్కారం చేసి తన ఉద్యోగం విషయం చెప్పాడు చాలా సంతోషం నాయన మీ నాయన కన్న కళలు ఫలించాయి నీకు తగిన ఉద్యోగం దొరికింది నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించడంలో నీకు మించిన వారు లేరు అని అనిపించుకోవాలి రా బాబు కూర్చో అంతా మీ ఆశీర్వాదమేనండి ఇందులో నేను చేసింది ఏముందిలే నాయన నువ్వు కష్టపడి చదువుకున్నావు ఒక జయం పెట్టుకొని కృషి చేశావు ఈరోజు నిన్న ఇలా చూస్తుంటే ఎంత తృప్తిగా ఉందో చెప్పలేను చిన్నాన్న ఎవరితో మాట్లాడుతున్నాడు వచ్చిన వ్యక్తి ఎవరా అని తొంగి చూసిన జయకి సూర్యాన్ని గుర్తుపట్టగానే కళ్ళు మెరిశాయి గబగబా లోపలికి పరిగెత్తి సీతతో చెప్పింది వదినా మీ అన్నయ్య వచ్చాడు పోలీస్ ఆఫీసర్ డ్రెస్లో టిప్ టాప్గా ఎంత అందంగా ఉన్నాడో తెలుసా ఎంత అందంగా ఉన్నాడే ఏది నీ కళ్ళు కొంచెం ఎరుబిబ్బు చూస్తాను కొంటగా అంది సీత పో వదిన జయ పట్టుబడిన దొంగలా చూసి సిగ్గుపడింది సీత అన్నగారి దగ్గరకు వచ్చింది కులాసాగా ఉన్నావా చల్లాయి ఆనంద బాష్పాలతో తల సీత అన్నట్టు నీ సామానేది సూర్యం అప్పుడే గుర్తుకొచ్చిన వాడిలాగా అడిగాడు జగన్నాథం తీసుకురాలేదండి ఇక ఇక్కడ ఉండవలసిన వీలు కాదండి ఏమన్నాయా ఎందుకని సీత ఆదుర్దాగా అడిగింది వాటర్స్ ఇచ్చారమ్మా సూర్యం జగన్నాథం గారి వైపు తిరిగి అన్నాడు ఎన్నాళ్ళు సీతకు పుట్టిళ్ళు అత్తారిళ్ళు రెండు ఇదే అయిందండి ఇక నుంచి అత్తారింట్లో జరగాల్సిన మర్యాదలన్నీ బావకి నా దగ్గర జరగాలి మీరంతా అప్పుడప్పుడు నా దగ్గరకు వస్తూ ఉండాలి అదేం లేదలే సూర్యం ఆనాటి భేదాలు మన మధ్య ఏమీ లేవు భేదాల కోసం కాదండి అన్నయ్యగా నా ధర్మం నేను నెరవేర్చాలిగా బావ ఎక్కడ ఫ్యాక్టరీకి అన్నయ్య అవును బాబు నాకు చేసిన ఈ సుస్థితో వాడికి ఆ బాధ్యత అంతా అప్పగిచ్చేశాను పర్వాలేదు కాస్త దారిలో పడ్డాడు ఎప్పుడు ఫ్యాక్టరీ కొడవే తప్ప ఇప్పుడు వేరే జాసే లేదు బాధ్యతలు పైన పడితే స్థిరత్వం అదే వచ్చేస్తుందిలేండి అన్నయ్య లోపలికి టిఫిన్ చేద్దావుగానే మామగారు నాది ఇప్పుడే అయింది సూర్యం నువ్వు వెళ్ళి తీసుకో సీతతో సూర్యం డైనింగ్ రూమ్లోకి వచ్చాడు సీత టిఫిన్ కోసం అంటిట్లోకి రాబోతుంటే జయ అప్పటికే ప్లేట్లో పెట్టి ఎదురు అందించింది ఇద్దరు అర్ధయుక్తంగా చూసుకుని నవ్వుకున్నారు సూర్యం టిఫిన్ తీసుకుంటుండగా సీత కాఫీ కలుపుతూ అంది అన్నయ్య నీకు ఉద్యోగం కూడా వచ్చింది కదా క్వార్టర్స్ కూడా ఇచ్చారంటున్నావు ఇక ఒకటే మిగిలింది ఏమిటమ్మా అది నీ పెళ్ళన్నయ్య ఓహో అన్నయ్య పెళ్లికి పెత్తనం చేయాలని సరదాగా ఉందా ఇప్పుడేం తొందర వచ్చిందమ్మా నీకు లేకపోయినా నీ మీద ఆశలు పెట్టుకుని నిన్నే చేసుకోవాలని అనుకుంటున్న వాళ్లకు ఉందిగా అంటే నేను చెప్పింది జయ సంగతి అన్నయ్య జయ సూర్యముఖం విషాదంగా మారింది అందరికి నీలాంటి అదృష్టం అబ్బదమ్మా అన్నాడు అంటే రాజారావు గారు జైకి వేరే సంబంధం ఖాయం చేస్తున్నారు జైకి అవేమి ఇష్టం లేదుట నిన్నే చేసుకుంటానని నాతో చెప్పేసింది అది ఎలా సాధ్యం చెల్లాయి వాళ్ల నాన్నని ఎలాగైనా ఒప్పిస్తానంటోంది రాజారావు గారు ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదమ్మా విన్నావా జయ సీత నవ్వుతూ వంటగది వైపు చూసింది సూర్యం ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూశాడు ఏంటి జయ ఇక్కడుందా ఓహో ఇది ఆవిడగారు పంపిన రాయభారమేనా జయ సిగ్గుగా అతని పక్కగా వచ్చి నిలబడింది తెర వెనుకే ఉండి మా చెల్లాయి చేత నాటకం ఆడిస్తున్నావా సీత పన్నున్న దానిలాగా అక్కడి నుంచి మెల్లగా వెళ్లిపోయింది ఫ్యాక్టరీలో చంద్రం ఫైల్ చూస్తున్నాడు సాయంత్రం అయింది అందరూ వెళ్లిపోయారు చంద్రం అర్జెంట్ అని టేబుల్ వేసి ఇచ్చిన ఫైల్ టైప్ చేసి తెచ్చి అతనికి ఇచ్చింది సరోజ చంద్రం సంతకాలు చేస్తూ అన్నాడు మీ నాన్నగారికి ఎలా ఉంది అలాగే ఉంది డాక్టర్ ఆయనకేదో మనోవ్యాధి ఉందని అందుకే మందులు పట్టివ్వడం లేదని అంటున్నాడు నీ గురించే ఆయనకి బెంగ నువ్వు పెళ్లి చేసుకుని ఒక గాని ఆయన దిగులు తీరదు సరోజ సమాధానం చెప్పలేదు చంద్రన్ చూశాడు మాట్లాడ వెంట సరు ఏం మాట్లాడను చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాను నోరు ఉండి మోగదాన్నయ్యాను ఆధారం లేని ఆడదాని బ్రతుకు తెగిన గాలిపటం అంటారే అలా అయింది నా జీవితం సరు ఏమిటి నిస్పృహ నీకు నువ్వు పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం ఏంటి నన్నెవరు చేసుకుంటారు చేసుకున్న వాళ్ళకి సుఖం దక్కుతుందా ఎందువల్ల దక్కదు ఈ ప్రశ్న మీరే అడుగుతున్నారా నువ్వు నీ దయ వల్ల నేను పడ్డ అల్లర్లు అపవాదులు అప్పుడే తొలగిపోయాయి అని అనుకుంటున్నారా చంద్ర నిట్టూర్పు విడుస్తూ అన్నాడు నిజమే సరు నా కారణంగా నీ జీవితమే తారుమారైంది నీ స్థితి చూస్తుంటే నా మీద నాకే అసహ్యం కలుగుతోంది నిన్నీ పతన స్థితిలోకి తోసినవాణ్ణి నేనే ఇందులోంచి పైకి లేవదీయవలసిన బాధ్యత కూడా నాకే ఉంది సరు చంద్రం సరోజ చేతిని పట్టుకొని దీనంగా అడిగాడు నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను సరోజ ఉలిక్కిపడింది చంద్రం చూపులు వేడుకున్నట్లుగా ఉన్నాయి మీకు పెళ్లి సంగతి మర్చిపోయారా లేదు సీతను ఒప్పిస్తా సరోజ చంద్రం చేతిలో ఉన్న తన చేతిని విసురుగా లాక్కుని వద్దు దయంచి ఆ పని మాత్రం చేయకండి ఇప్పటికే నన్ను అపార్థం చేసుకుంది ఇది వింటే తన కాపురంలో చిచ్చు పెట్టడానికే ఇలా తయారయ్యాను అని అనుకుంటుంది ఏమనుకున్నా నేను లక్ష్య పెట్టను సరు నేను లక్ష్య పెడతాను నా కోసం ఆమెకు అన్యాయం చేయకండి జరిగిందేదో జరిగింది మనకి పెళ్లి జరగడం అనేది అసంభవం అలాంటి పిచ్చి ఆలోచనలేవీ మీ మనసులోకి రానియకండి లేదు సరు మన పెళ్లి జరిగిదేరాలి ఈ నరకం నేను భరించలేను నేను అవసరమైతే సీతకే కాదు మా నాన్న కూడా ఎదురు తిరుగుతాను నా పెరిగితనం వల్ల ఎంత విలువైంది జార విడుచుకున్నానో నాకు బాగా తెలిసొచ్చింది క్షమించండి నేను ఈ ఫ్యాక్టరీలో ఉండాలంటే ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు వస్తాను సరోజ చెరచరా బయటికెళ్ళిపోయింది చంద్ర మొహం అరచేతుల్లో దాచుకుని బాధగా కూర్చుండిపోయాడు సరోజకి తన వల్ల అన్యాయం జరిగింది అది తను సరిదిద్దుతానంటే ఒప్పుకోనంటోందేమిటి పిచ్చి హ ఎలాగైనా సరే తను సరోజను భార్యగా చేసుకోవాలి ఈ ప్రపంచంలో ఇద్దరు భార్యలు ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు భగవంతుడు దయవల్ల తనకి డబ్బుకేమీ లోటు లేదు పంచుకునేవారు ఎంచుకునేవారు కూడా లేరు చంద్రం సరోజను పెళ్లి చేసుకోవడానికే దృఢంగా నిశ్చయించుకున్నాడు జగన్నాథానికి మేనేజర్ ద్వారా చంద్రం సరోజల వృత్తాంతం తెలిసింది కొడుక్కి హఠాత్తుగా ఫ్యాక్టరీ మీద అంత మోజు ఎందుకు కలిగిందో జగన్నాథానికి అప్పుడు అర్థమైంది చంద్రం లాగానే ఆ రోజు కూడా ఫ్యాక్టరీకి బయలుదేరాడు జగన్నాథం కొడుకుని పిలిచాడు ఒరే ఇలా రా ఎక్కడికి బయలుదేరావు ఫ్యాక్టరీకి నాన్న కొడుకుని యగాదిగా చూస్తూ అడిగాడు ఏమంటోంది ఫ్యాక్టరీ చంద్రం తండ్రి ప్రశ్న అర్థం కాని వాడేలాగా అయోమయంగా చూశాడు నువ్వేదో లేడీ టైపిస్టుని పెట్టావట కనీసం నాతో చెప్పాల్సిన అవసరం కనిపించలేదనమాట చంద్రం గతుక్కమన్నాడు చిదంబరానికి ఒంట్లో బాగాలేదుగా తన పని చూడమని కూతుర్ని పంపించాడు అతను పంపించాడో నువ్వు పిలిపించావో నాకు తెలుసు నువ్వు ఇన్నాళ్ళు ప్రేమాయణం సాగించింది ఆ పిల్లతోనే కదూ నాన్న ఎన్నాళ్ళు నాటకం ఆడతావురా కన్న తండ్రిని కట్టుకున్న పెళ్ళాన్ని ఎన్నాళ్ళు మోసం చేయగలుగుతావు నువ్వు ఇందులో మోసమే ఉంది నాన్న నేను సరోజన్ ప్రేమించాను పెళ్లి చేసుకుందామని అనుకున్నాను ఏమన్నా సరోజను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను నాన్న నోర్ మై నీకు ఏమైనా పిచ్చెక్కిందేమంట్రా నీ బ్రతుకి మహాలక్ష్మిరా సీత సీతకు అన్యాయం చేస్తే ఆ ఉసురు తగిలి అడుక్కు తింటూ పోతావు ఏం జరిగినా సరే సరోజకి నేను అన్యాయం చేయలేను ఏమన్నావురా నువ్వు నువ్వు మళ్ళీ దాని పేరు ఈ ఇంట్లో ఎత్తావంటే నిలువునా చీరస్తాను జగన్నాథం కొడుకుని ఆ చెంపా ఈ చంప వాయిస్తున్నాడు అప్పటికే వచ్చి తండ్రి కొడుకుల ఘర్షణ వింటున్న సీత చప్పున వచ్చి అడ్డుపడింది మామగారు మీరు తొందర పడకండి నా మాట వినండి నా మొహం చూడండి అంటూ చేతులు జోడించింది తొందర పడడం కాదు తల్లి నా కడుపు రగిలిపోతోంది దాని మెళ్ళో కట్టి నీ మెళ్ళో వేయాలని చూస్తున్నాడు ఈ దౌర్భాగ్యుడు ఒరే చివరి సారిగా హెచ్చరిస్తున్న ఆ దిక్కుమాలిన దానితో మర్యాదగా అన్ని సంబంధాలు వదిలేసుకుంటావా వదిలేసుకో లేకపోతే మీ ఇద్దర్ని చెప్పు కింద తేళ్లలాగా ఎలా నొక్కి పెట్టాలో నాకు తెలుసు మళ్ళీ ఇటువంటి దుర్మార్గానికి దిగావా మెడబట్టి బయటికి గింటేస్తాను నువ్వు నా కొడుకే కాదు అని అనుకుంటాను జాగ్రత్త జగన్నాథం అక్కడి నుంచి వెళ్లిపోయాడు చంద్రం కోపంగా చరచర తన వెళ్ళి బట్టలు సర్దుకోసాగాడు అతన్ని అనుసరిస్తూ వచ్చింది సీత ఏడుపుని బిగబట్టుకుంటూ రెండు చేతులు జోడించి అంది మీకు పుణ్యం ఉంటుందండి మీరు ఇంట్లోంచి వెళ్ళొద్దు మీరేది చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను పాపిష్టి దాన్ని దిక్కులేని దాన్ని చేరదీసి దగ్గరకు చేర్చినందుకు మీ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టాను నన్ను మన్నించి మీరే అఘాయిత్యం చెయ్యొద్దు బట్టలు సర్దుకుంటున్న చంద్రం ఆగి సీతవైపు తిరిగి సూటిగా చూశాడు నేనేం చెప్పినా చేస్తావా తీక్షణంగానే అడిగాడు చేస్తాను అయితే నేను సరోజన్ వివాహం చేసుకోవడానికి నీకు అభ్యంతరం ఏమీ లేదని రాసివ్వు ఇస్తాను ఇప్పుడే ఇస్తాను సీత పక్క గదిలోకి పరుగు పెట్టింది వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్ ని తప్పకుండా లైక్ చేయండి అలాగే శ్రీ నవలా సుధా అనే ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్